ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పవర్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పవర్ నైన్ టీవీ ద్వారా అందిస్తున్నటువంటి అనేక వీడియోస్ని ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, పవర్ నైన్ టీవీ ద్వారా అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ మీకు తక్షణమే చేరాలంటే పవర్ నైన్ టీవీని యూట్యూబ్లో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు పవర్ నైన్ టీవీ ద్వారా మీకు అందించబడుతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం, గతంలో కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ అందరి ద్రాక్షేన అనేటువంటి ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది దాన్ని వీక్షించడం కూడా జరిగింది. చాలామంది చేసినటువంటి విన్నపం ఏంటంటే, మీరు గతంలో గ్రీన్ఫీల్డ్ హైవే అనేటువంటిది ఎక్కడి నుంచి ఏ విధంగా ఏ ఊర్ల మీద వెళ్తుంది అనేటువంటి ఒక మ్యాప్ ద్వారా విశ్లేషించారు. అదేవిధంగా కొవ్వూరు భద్రాచలం లైన్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మీరు మ్యాప్ ద్వారా విశ్లేషించవచ్చు కదా అనేటువంటి చేసిన సూచన మేరకు ఈ రోజున మీ అందరికీ కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మీకు మ్యాప్ రూపంలో వివరించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్కి సంబంధించి 2011 సంవత్సరంలో కేంద్ర రైల్వే శాఖ అనేటువంటి శాఖ ద్వారా 3 రైల్వే లైన్స్ అనేటువంటివి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 3 రైల్వే లైన్స్కి సంబంధించినటువంటి అంతా ఈ రోజున వివరంగా మీ అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ స్టార్టింగ్ పాయింట్, భద్రాచలం రోడ్ అనేటువంటి స్టార్టింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఇది మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్గా చెప్తారు. భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెం స్టేషన్ని భద్రాచలం రోడ్గా చెప్తారు. అసలు భద్రాచలానికి భద్రాచలం రోడ్ స్టేషన్కి సంబంధం లేదు. ఇక్కడికి సుమారుగా 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది భద్రాచలం. కొత్తగూడెంకి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ పేరుని రైల్వే శాఖ ప్రకారం ఏం చెప్తారంటే భద్రాచలం రోడ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ భద్రాచలం రోడ్ స్టేషన్కి లింక్ ఏంటన్నది కానీ చూసుకున్నట్లయితే, మనందరికీ తెలిసినటువంటి విషయమే, కాజీపేట నుంచి విజయవాడ వెళ్ళేటువంటి మెయిన్ లైన్లో మనకి వరంగల్ దాటిన తర్వాత డోర్నకల్ అనేటువంటి జంక్షన్ వస్తుంది. ఆ డోర్నకల్ జంక్షన్ నుంచి విడినటువంటి ఒక లైన్ ఎక్కడ దాకా వస్తుందంటే భద్రాచలం రోడ్డు వరకు వస్తుంది. ఈ భద్రాచలం రోడ్ నుంచి మరొక లైన్ ఎటు వెళ్తుందంటే మనందరికీ తెలిసిందే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క కోల్ మైన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మణుకూరుకు ఒక లైన్ వెళ్తుంది. ఇక్కడ నుంచి భద్రాచలం రోడ్ నుంచి కొవ్వూరు అంటే వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కొవ్వూరుకి రైల్వే లైన్ నిర్మించాలనేటువంటి ప్రతిపాదన 1960 సంవత్సరం నుంచి జరుగుతుంది. అప్పటి నుంచి అనేక సార్లు సర్వే చేశారు, లైన్ అలైన్మెంట్ కూడా చాలాసార్లు మార్పు చేశారు. కానీ 2011లో ఈ యొక్క భద్రాచలం రోడ్ని బేస్ చేసుకుని 3 రైల్వే లైన్స్ అనేటువంటి మనకి శాంక్షన్ చేయడం జరిగింది. అందులో మొదటిది భద్రాచలం రోడ్ కొవ్వూరు 150 కిలోమీటర్లకు సంబంధించినటువంటి రైల్వే లైన్, భద్రాచలం రోడ్ సత్తుపల్లికి సంబంధించి 54 కిలోమీటర్లకు సంబంధించిన రైల్వే లైన్, అదేవిధంగా భద్రాచలం రోడ్ నుంచి కొండపల్లి విజయవాడ దగ్గర ఉన్నటువంటి కొండపల్లికి 125 కిలోమీటర్లకు సంబంధించినటువంటి రైల్వే లైన్, ఈ 3 రైల్వే లైన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి భద్రాచలం రోడ్ బేస్ చేసుకుని 3 రైల్వే లైన్స్ అనేటువంటి లింక్ చేస్తున్నారు. కానీ పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఈ 3 రైల్వే లైన్స్లో కూడా ప్రస్తుతం నిర్మాణం సాగుతున్నటువంటి రైల్వే లైన్ ఏదైనా చూసుకున్నట్లయితే 54 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి భద్రాచలం రోడ్ సత్తుపల్లి రైల్వే లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది అన్నదిగా చూసుకున్నట్లయితే మనకు చూడండి, ఇక్కడ భద్రాచలం రోడ్ను స్టార్ట్ చేసుకుని రామవరం, గరీబ్పేట్, సీతంపేట్, రావికంపాడు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చంద్రగుంట, నెక్స్ట్ భావనపారం, పెనుబల్లి, సత్తుపల్లి. ఇప్పుడు మీకు ఈ చూపిస్తున్నటువంటి రైల్వే లైన్ ఏంటంటే భద్రాచలం రోడ్ టు సత్తుపల్లికి సంబంధించినటువంటి రైల్వే లైన్. ఆ రైల్వే లైన్ ఎందుకు కూడా స్టార్ట్ అయింది చూసుకోండి. అక్కడ రైల్వే లైన్కి సంబంధించి ఏంటంటే కాస్ట్ టు కాస్ట్ షేరింగ్ అనమాట. కాస్ట్ టు కాస్ట్ షేరింగ్ విషయానికి వచ్చేటప్పటికి మొత్తం 53.2 కిలోమీటర్ల లెంత్ టోటల్ కాస్ట్, 2015 టోటల్ కాస్ట్, 2015కి వచ్చేటప్పుడు కాస్ట్ ఎంత చెప్పారంటే 792 కోట్లు. ఈ యొక్క 792 కోట్ల విషయానికి వచ్చేటప్పటికి అందులో సింగరేణి క్వాలరీస్ లిమిటెడ్, ఈ సింగరేణి క్వాలరీస్ లిమిటెడ్ 706 కోట్ల రూపాయలు అనేటువంటిది ఈ రైల్వే లైన్ కోసం వెచ్చడం జరిగింది. కేవలం 85 కోట్ల రూపాయలు మాత్రం ఏంటంటే రైల్వే శాఖ. ఈ రైల్వే శాఖ కేవలం దేనికి పెట్టుకుందంటే భూమికి, కాస్ట్ షేరింగ్లో ల్యాండ్కి మాత్రం ఏంటంటే ఈ యొక్క రైల్వే శాఖ పెట్టుకుంది. మొత్తం టోటల్ రైల్వే లైన్కి అయ్యే ఖర్చు అంటే రైల్వే లైన్ నిర్మాణం కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ అంతటికి అయ్యేటువంటి 706 కోట్లు కూడా ఎవరు పెట్టుకున్నారంటే సింగరేణి క్వాలరీస్ సంస్థ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిగా ఈ రైల్వే లైన్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ రైల్వే లైన్కి సంబంధించినటువంటి భూసేకరణ జరిగింది, ఆల్రెడీ అలైన్మెంట్ చేశారు, రైల్వే లైన్కి సంబంధించినటువంటి భూములు తీసుకున్నారు, రైల్వే లైన్ కూడా త్వరలో ఏంటంటే ప్రాసెస్లోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా మిగతా విషయానికి వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క భద్రాచలం రోడ్ టు కొవ్వూరు, అసలు ఈ రైల్వే లైన్ ప్రతిపాదన ఎలా జరిగింది చూసుకోండి. మీరు ఇక్కడ సేమ్ స్టార్ట్ అవుతుంది మనకి రామవరం, గరీబ్పేట్, రావికంపాడు,
నెక్స్ట్ చంద్రగుండ వరకు కూడా ఏంటంటే ఈ రెండు లైన్స్ కాదు మూడు లైన్స్ కూడా సేమ్ వస్తాయి. అక్కడ నుంచి అంటే చంద్రగుండ నుంచి మనకి ఎటువైపు మారిందంటే మద్దుకూరు, అన్నపరెడ్డిపల్లి, రేగులపాడు, గంగులపల్లి, దమ్మపేట, అశ్వారాపేట, జీలుకుమెల్లి, తాడువై రోడ్, జంగారెడ్డిగూడెం, రాజవరం, పొంగుటూరు, చిన్నాయిగూడెం, దేవరపల్లి, కొవ్వూరు 150 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఈ రైల్వే లైన్ కూడా ఏంటంటే శాంక్షన్ చేయడం అనేటువంటి జరిగింది. కానీ ఇప్పుడు ఈ రైల్వే లైన్ అనేటువంటిది ఏ విధంగా చేయాలనేటువంటి అలైన్మెంట్ అనేటువంటిది మార్చే ఉద్దేశంలో కూడా వచ్చారు. కారణం ఏంటనేది కానీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ సత్తుపల్లి వరకు ఒక రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మించినప్పుడు ఈ సత్తుపల్లి రైల్వే లైన్ ఎక్కడితో ఎండ్ చేయకోకుండా దాన్ని కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని వేల కోట్ల రూపాయలతోటి మళ్ళీ కొవ్వూరు భద్రాచలంకి సంబంధించినటువంటి రైల్వే లైన్ నిర్మించడం అనేటువంటిది కూడా అది చాలా ఖర్చుతో ఉన్నటువంటి వ్యవహారం. అంచేత ఇప్పుడు మళ్ళీ రైల్వే శాఖ ఏ విధమైనటువంటి విధానంలోకి వచ్చిందన్నది కానీ ఆలోచన చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ సత్తుపల్లి నుంచి ఈ రైల్వే లైన్ కంటిన్యూగా తీసుకొచ్చి కొవ్వూరు రైల్వే లైన్ అంటే ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నటువంటి 1960 నుంచి చెప్తున్నటువంటి భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ త్వరలో ఎలా మారబోతుందంటే సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్గా మారబోతుంది. అది కూడా మనకి ఏ విధంగా ఈ యొక్క రైల్వే లైన్ ఎలా తీసుకొచ్చి కలుపుతారు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఆల్రెడీ మన భద్రాచలం కొవ్వూరుకు సంబంధించినటువంటి రైల్వే లైన్ సత్తుపల్లికి సంబంధించి చెప్పాం. అంటే ఇప్పుడు సత్తుపల్లి నుంచి కొవ్వూరుకి రైల్వే లైన్ అనేటువంటిది ఏ విధంగా వెళ్తుంది అనేటువంటిది ఇంకా పూర్తిగా ఇంకా ఒక నిర్ణయానికి రానటువంటి పరిస్థితి. ఇందుచేత చూసుకోండి ఇక్కడ సత్తుపల్లి నుంచి దమ్మపేట కలిపి దమ్మపేట నుంచి అశ్వారావుపేట, జీలుగుమల్లి, తాడువై రోడ్, జంగారెడ్డిగూడెం దాకా తీసుకొస్తారా, లేకపోయినట్లయితే ఇప్పుడు అంతా కూడా మనకు తెలిసినటువంటి విషయం ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే రైల్వే మార్గాలు కానీ ఈ యొక్క నేషనల్ హైవేస్ కానీ చేసేటప్పుడు తక్కువ దూరంలో ఇవి వెళ్ళడానికి ఏంటంటే ప్రాధాన్యత ఇస్తున్నారు. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఏరియల్ డిస్టెన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క సత్తుపల్లి జంగారెడ్డిగూడెం అనేటువంటిది ఏరియల్ డిస్టెన్స్ ప్రకారం ఇటు దమ్మపేట అశ్వారావుపేట మీద కాకుండా ఈ యొక్క మీకు రెడ్ లైన్ చూపిస్తున్నాను చూసారు, ఈ రెడ్ లైన్తో చూపించినట్టయితే స్ట్రైట్గా ఏంటంటే జంగారెడ్డిగూడెం వచ్చేటువంటి పరిస్థితి. అంటే రైల్వే లైన్ యొక్క పరిశీలన కూడా ఏముందంటే మనకి మక్కినవారిగూడెం అనేటువంటి ఉంది టీ నరసాపురమంలో. ఈ మక్కినవారిగూడెం అప్పలరాజుగూడెం మీదుగా జంగారెడ్డిగూడెంకి కలుపుతారు అంటే గురవైగూడెం దగ్గర జంగారెడ్డిని కలుపుతారు అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఈ రెడ్ లైన్ మీకు చూపిస్తున్నటువంటి రెడ్ లైన్ ఏంటంటే ఇది ప్రతిపాదించబోయేటువంటి సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్ అంటే ఇంకా భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ఏంటంటే చరిత్రలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడి వరకు రైల్వే లైన్ కంప్లీట్ అయిపోయినట్లయితే ఎందుకంటే ఇది ఎలక్ట్రిఫికేషన్ లైన్, ఈ ఎలక్ట్రిఫికేషన్ లైన్ అనేటువంటిది కంప్లీట్ అయినట్లయితే అక్కడ నుంచి ఏం చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే డైరెక్ట్గా మనకి చూసారు మొన్న కూడా చెప్పుకున్నాం మనం గ్రీన్ఫీల్డ్ హైవే కూడా సత్తుపల్లి నుంచి డైరెక్ట్గా జంగారెడ్డిగూడెం తీసుకొచ్చారు దగ్గర ద్వారా అనేటువంటి దాని ప్రకారం. ఎందుకంటే దమ్మపేట అశ్వారాపేట ఇవన్నీ చూసుకున్నట్లయితే లెంత్ పెరుగుతుంది, దాని ద్వారా కాస్ట్ కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఎవరు అన్యాయం అయిపోతున్నారంటే ఈ రైల్వే లైన్ కూడా సేమ్ ఈ ఏరియల్ డిస్టెన్స్ ప్రకారం జంగారెడ్డిగూడెం కలిపినట్లయితే మళ్ళీ దమ్మపేట, జీలుగుమల్లి, అశ్వారాపేట అనేటువంటి కూడా ఈ రైల్వే లైన్ కూడా దూరం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు రైల్వే శాఖ దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదన ఏంటంటే మక్కినవారిగూడెం అప్పలరాజుగూడెం మీదుగా జంగారెడ్డిగూడెం తీసుకొచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. దానితో మూడో లైన్ చెప్పుకున్నాం మనం. ఈ యొక్క భద్రాచలం రోడ్ కొత్తగూడెం కొండపల్లి, ఎందుకంటే మీకు చూసుకోండి ఇక్కడ మనకి ఆల్రెడీ పెనుబల్లి అనేటువంటి ప్రాంతం చూపిస్తున్నాం. చూస్తున్నారు ఇక్కడ మనకి పెనుబల్లి. ఈ పెనుబల్లిని మనం ఏమనిపిస్తామంటే వంగముచ్చాల బంజర్ అని పిలుస్తాం. ఈ వంగముచ్చాల బంజర్ నుంచి ఎక్కడ తీసుకొస్తారంటే మనకు విజయవాడ దగ్గర కేటీపీఎస్ ఉంది, కొండపల్లి థర్మల్ పవర్ స్టేషన్. ఎందుకంటే ఇవన్నీ మైనింగ్కి సంబంధించినటువంటి బొగ్గు సంబంధించిన ప్రాంతాలు కాబట్టి బొగ్గు రవాణాకి ఈజీగా ఇప్పటివరకు ఎలా జరుగుతుంది అంటే డోర్నకల్ జంక్షన్కి వెళ్ళి డోర్నకల్ నుంచి ఇలా వర ఖమ్మం వచ్చి ఖమ్మం మీదుగా ఏంటంటే కొండపల్లి వచ్చేటువంటి చాలా లెంది రూట్. అలా కాకుండా డైరెక్ట్ ఏం చేస్తారు ఆల్రెడీ సత్తుపల్లి వరకు లైన్ ఈ తయారు చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే పెనుబల్లి వస్తుంది మనకి. ఈ పెనుబల్లి నుంచి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క చూసుకోండి పెనుబల్లి కొండపల్లి 81 కిలోమీటర్ లైన్ ఇది. ఈ 81 కిలోమీటర్ లైన్ నిర్మాణం జరిగితే ఆటోమేటిక్గా ఏంటంటే కేటీపీఎస్ కొండపల్లి థర్మల్ పవర్ స్టేషన్కి రైల్వే లైన్ డైరెక్ట్గా ఈ మణుగూరు నుంచి ఏంటంటే డైరెక్ట్ లైన్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి కేవలం ఏంటంటే 15 కిలోమీటర్లు మాత్రమే విజయవాడ మెయిన్ జంక్షన్కి ఏంటంటే 15 కిలోమీటర్. అంటే ఈ యొక్క రైల్వే లైన్ ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే లైన్ ప్రకారం చూసుకున్నట్లయితే నిజంగా ఇప్పుడు విజయవాడ కూడా లింక్ ఏర్పడే పరిస్థితి. ఎందుకంటే చూసుకోండి ఇక్కడ ఈ కొవ్వూరు నుంచి జంగారెడ్డిగూడెం, జంగారెడ్డి నుంచి సత్తుపల్లి, సత్తుపల్లి నుంచి పెనుబల్లి, పెనుబల్లి టు కొండపల్లి, కొండపల్లి నుంచి విజయవాడ సుమారుగా ఏంటంటే 150 కిలోమీటర్ల రైల్వే లైన్ అవుతుంది. ఇది కూడా యాక్చువల్లీ మనం రోడ్ వేస్ మీద వెళ్తే జంగారెడ్డి నుంచి ఎంత దూరంలో వెళ్ళిపోతాం అంటే 120 కిలోమీటర్లు విజయవాడ వెళ్తుంది. అదే రైల్వే లైన్ ప్రకారం ఒక 30 కిలోమీటర్స్ పెరిగినప్పటికీ కూడా అక్కడ డిస్టెన్స్ అనేటువంటిది కాదు. ఎందుకంటే రోడ్ వేగం కంటే రైలు వేగం ఎక్కువగా ఉంటుంది. దానితో విజయవాడ లింక్ అయితే మనకు విజయవాడ నుంచి మెడ్రాస్ వెళ్ళడానికి కానీ, బెంగళూరు వెళ్ళడానికి కానీ, కేరళ వెళ్ళడానికి కానీ అనేక ప్రాంతాలకు వెళ్తాక ట్రైన్ సౌకర్యం ఏర్పడడానికి ఏంటంటే ఈ యొక్క రైల్వే లైన్ అనేటువంటిది ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది.
అలాగా అంతేవిధం కాకుండా మనందరం చూస్తున్న ఇప్పుడు మొత్తం టోటల్గా కానీ ఈ యొక్క లైన్స్ మూడు కూడా ఒక లైన్ మీదకి వచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు కొవ్వూరు భద్రాచలం అనేటువంటి లైన్ కూడా ఆల్రెడీ సత్తుపల్లి కొవ్వూరుగా మారే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క లైన్ కూడా పెనుబల నుంచి ఈ యొక్క కొండపల్లికి, అంటే మొత్తం మూడు లైన్స్ కూడా ఒకే లైన్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే కాస్ట్ తగ్గుతుంది, మొత్తం మూడు లైన్ల కంటే కూడా మనకి ఏంటంటే కాస్ట్ తగ్గాలంటే పెనుబలని బేస్ చేసుకుని ఇటు కొవ్వూరు వరకు పెంచట్టు, ఇటు కొండపల్లి వరకు పెంచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మొత్తం టోటల్గా మూడు లైన్స్ కూడా ఏంటంటే మనకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రైల్వే డయాగ్రామ్ విషయానికి వచ్చేటప్పటికి మొత్తం మూడు లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏవేవి మెయిన్ ఇంపార్టెంట్ స్టేషన్స్ కాబోతున్నాయి అనేటువంటి చూస్తున్నాం. ఇదిగో చూస్తారు, ఇది భద్రాచలం రోడ్. ఈ గ్రీన్ కలర్ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఇది భద్రాచలం రోడ్ జంక్షన్. ఇది దాన్ని కొత్తగూడెం అని చెప్పాం. కొత్తగూడెం నుంచి ఇటు డోర్నకళ్ళు వెళ్తే మనకి కాజీపేట విజయవాడ లైన్ వెళ్తుంది. అదే మణుగూరు నుంచి ఈ లైన్ కూడా ఏంటంటే త్వరలో ఎక్స్టెండ్ చేసి కిరణ్డోల్ వరకు, అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కిరణ్డోల్ వరకు కూడా పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి మనం చూస్తున్నాం ఈ లైన్ ఇక్కడికి వచ్చి ఎక్కడికి వస్తుందంటే ఇది పెనుబల్లి జంక్షన్ అవుతుంది. అంటే వంగముత్యాల బెంజర్ అనేటువంటిది రోడ్ జంక్షన్ ఎలా అయిందో పెనుబల్లి అనేటువంటిది కూడా రైల్వే జంక్షన్ అవుతుంది. ఆ రైల్వే జంక్షన్ నుంచి ఒక లైన్ ఎటు వెళ్తుందంటే కొండపల్లి విజయవాడకి వెళ్ళేటువంటి లైన్ ఒకటి అవుతుంది. అది నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క గ్రీన్ స్టేషన్ విషయానికి వచ్చేటప్పటికి సత్తుపల్లి. ఆ సత్తుపల్లి నుంచి ఒకవేళ ఈ రెడ్ లైనే కరెక్ట్ రైట్గా మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ స్టేషన్ సత్తుపల్లి. తర్వాత ప్రధానమైనటువంటి స్టేషన్ ఏమవుతుందంటే జంగారెడ్డిగూడెం అవుతుంది. ఆ జంగారెడ్డిగూడెం నుంచి తర్వాత స్టేషన్స్ మనందరం నెక్స్ట్ కూడా తెలిసినటువంటి విషయమే, రాజవరం, పొంగుటూరు, చిన్నాయిగూడెం, దేవరపల్లి మీదుగా ఈ లాస్ట్ పాయింట్ మనం చూస్తున్నాం ఇక్కడ, ఇది కొవ్వూరు. ఈ కొవ్వూరు పాయింట్ కలిపేటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఈ యొక్క రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జెస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ దాటడంతో మనకి రాజమండ్రి నుంచి మళ్ళీ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఈ యొక్క హౌరా చెన్నై మెయిన్ లైన్ ఉంది, ఆ మెయిన్ లైన్ కలపడం అనేటువంటి జరుగుతుంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఎందుకంటే ఈ యొక్క మూడు లైన్స్ కానీ కంప్లీట్ అయినట్లయితే మనకి చాలా కనెక్టివిటీ వస్తుంది. ఆ కనెక్టివిటీ ఏంటంటే మనం ఈ యొక్క పెనుబల్లి మీదుగా భద్రాచలం రోడ్ వెళ్ళి భద్రాచలం రోడ్ నుంచి డోర్నకల్ జంక్షన్ నుంచి నెక్స్ట్ డోర్నకల్ జంక్షన్ తర్వాత మనకి కాజీపేట వస్తుంది. కాజీపేట నుంచి మెయిన్ లైన్స్ రెండు విడిపోతాయి, ఒకటి హైదరాబాద్ వైపు వెళ్ళిపోతుంది, ఇంకోటి ఏం వస్తుందంటే బలార్షా వెళ్తుంది. బలార్షా, నాగ్పూర్, భోపాల్ మీదుగా ఢిల్లీ వెళ్ళిపోతాం, అంటే ఇది ఒక మెయిన్ లైన్ అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఇలా కర్ణాటక మీదుగా మిగతా ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఇది ఒక లైన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి విజయవాడ చేరుకున్నట్లయితే విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు, అదేవిధంగా కేరళ వంటి ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ లైన్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రోడ్స్ ఈ యొక్క ఉన్నటువంటి లైన్ ద్వారా కొవ్వూరు ఎక్కినట్లయితే కొవ్వూరు నుంచి మనం రాజమండ్రి, విశాఖపట్నం, కోల్కతా నుంచి ఈ యొక్క ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలకు, అంటే నిజంగా కూడా ఈ యొక్క మూడు లైన్స్ కానీ పర్ఫెక్ట్గా కానీ ఈ యొక్క ఏర్పాటు చేసినట్లయితే మన జంగారెడ్డిగూడెం ప్రాంతానికి కూడా మంచి రైల్వే కనెక్టివిటీ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళడానికైనా మన ఈజీ అవుతుంది అన్నమాట. ఉన్నటువంటి కనెక్టివిటీ ట్రైన్స్ పట్టుకుని మిగతా ట్రైన్స్ని మనం క్యాచ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అయినటువంటి ప్రాసెస్గా ఈ యొక్క మూడు లైన్స్ కూడా మనకు అవకాశం అనేటువంటి ఏర్పడుతుంది. అంచేత త్వరలో ఆల్రెడీ ఒక లైన్ కంప్లీట్ అయిపోయింది, భద్రాచలం రోడ్ టు సత్తుపల్లి కంప్లీట్ అవుతుంది. ఈ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క లైన్స్ని ఏ విధంగా ఎక్స్టెండ్ చేస్తారనేటువంటిది మనందరం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి పవర్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ అనేటువంటి రావాలంటే తప్పనిసరిగా ఈ పవర్ నైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను.